లెంట్ పీరియడ్లో క్రైస్తవులు చాలా మట్టుకు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తారు. ప్రార్థన చేయడం దీవెనకరం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మరీ దీవెనకరం. ఈరోజు ఉపవాస ప్రార్థన గురించి మరి మనము ధ్యానించబోతున్నాము. ఈరోజు మన థీమ్ మూల వాక్యము యోవేల్ గ్రంథం 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసము కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్. ద మంచి మాట అంటే దేవుడు తన బిడ్డలను పిలుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినప్పుడు రండి 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 అనే మాట దేవుడు మానవులను పిలవడం మనం చూస్తాం. ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, పాపులారా మీరు నా యొద్దకు రండి, దప్పికొని వారులారా మీరు నా యొద్దకు రండి. చూడండి, రండి రండి అని మాటి మాటికి దేవుడు తన ప్రజలను పిలుచుకుంటాడు. అంటే ప్రేమతో ఉన్న పిలుపు. రమ్మంటున్నాడు, ఒక్కసారి పొమ్మన్నాడు. ఎక్కడ పొమ్మన్నాడు అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అందించమన్నాడు. అంటే దేవుని మహాప్రేమ మనకు ఈ వచనంలో అర్థమవుతుంది. ఎప్పుడైతే దేవుడు నిన్ను ప్రార్థనకు ప్రేరేపిస్తాడో, ఎప్పుడైతే ఉపవాసము చేయాలని నీకు ప్రేరణ కలుగుతుందో, అప్పుడే నువ్వు అనుకోవాలి దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడని. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా. When God asks you to pray, that means God wants to bless you. When God ordains you to take up a fasting prayer, that means God wants you to bless abundantly. Ninu vistharanga devudu divinchalani korinappude neeku ilanti prerana galugutundi. Nenu upavasinchali, nenu tagginchukovali, nenu devuni sannidhini vedakali, devuni shaktini vedakali, devuni sahayanni vedakali, nenu devuni prasannatanu velukali, devuni balanni nenu vedakalani neeku aa prerana galiginappude anukovali. God has started blessing you. God has started solving all your problems. Neeku ee samasya unna upavasa prarthananu మించి అది పోదని తప్పకుండా ఆ సమస్యకు పరిష్కారము ఉపవాస ప్రార్థనలో ఉంటుందని నీవు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి సత్యం. చాలామంది కలవరతో క్రైస్తవులు ఉంటూ ఉంటారు. అంటే బైబిల్ చదవడము, ప్రార్థన చేయడము, మందిరానికి వెళ్ళడం ఇవన్నీ పాటిస్తూ ఉంటారు, కానీ జీవితంలో ఓడిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు సాధించలేరు ఏమి, వారు మరి చింతతో కృంగిపోతుండడం మనం చూస్తాం. చాలా దిగులు బుగులు నీరసించి నిస్పృహ ఆ నిరాశల్లో కొట్టుకొని పోవడం చూస్తాం. అరే ఇంత పెద్ద బైబిల్ ఉంది చేతిలో, ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, సత్య దేవుడు అంటున్నాం, నిజ దేవుడు అంటున్నాం, మార్గము సత్యము జీవమైన దేవుని కలిగి ఉండి ఎందుకు ఇలా కృంగిపోతున్నామంటే మనం ఇంకా కొన్ని పద్ధతులు నేర్చుకోవాల్సి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు దీవించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో కూడా నడుచుకున్నప్పుడు తప్పకుండా ఈ వాగ్దానాలన్నీ కూడా మన పట్ల నెరవేరుతుంది, దాంట్లో సందేహం లేదు. అంటే ఈరోజు మరి ఎవరికి ప్రేరణ కలిగిందో దేవుడు వారిని దీవించాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేసాను ఇక్కడ కూర్చున్నప్పుడు. ఎందుకంటే ఇంతమందికి ఉపవాస ప్రార్థన శక్తి మర్మములు దేవుడు బోధిస్తున్నాడు. ఇంతమంది దేవుని వాక్యం విని దేవుని తట్టు తిరుగుతారు, అనేకులను త్రిప్పగలరు. కాబట్టి ఇది దీవెనకరమైన కార్యమని నాకు అనిపించింది. దేవుని స్తోత్రం. మరి ప్రార్థన ఉపవాసం అంటే చాలామంది ప్రార్థనా కూడికలు పెడితే రారు, ఫీస్టింగ్ అంటే వస్తారు కానీ ఫాస్టింగ్ అంటే రారు. మటన్ చికెన్ బిర్యానీ ఇవన్నీ ఇస్తున్నారంటే ఓ పరుగులు తీసి వస్తారు. లేదండి ఈరోజు ఒక ఉపవాస కూడిక ఉందంటే ఎంతమంది వస్తారు. కానీ నేను గమనించింది మా సంఘంలో ఉపవాస కూడిక అంటేనే ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే వారు రుచి చూచి దేవుడు ఉత్తముడని తెలుసుకున్నారు. దే హావ్ టేస్టెడ్ అండ్ సీన్ ద పవర్ ఆఫ్ గాడ్. అందుకే ఉపవాస దినం మేము చాటించేది ఆలస్యం. గుడి నిండుగా బయట కూడా కూర్చుంటారు, మిద్దల మీద కూర్చుంటారు. ఎందుకంటే వారికి తెలుసు ఉపవాస ప్రార్థన ద్వారా వారి సమస్యలకు పరిష్కారం ఉంది. ఈరోజు నువ్వు కుటుంబ భారంతో ఇక్కడికి వచ్చినావేమో,
మేముంటే మీ పై రూపాన్ని చూస్తాం. మనుషులు ఎప్పుడు పై రూపాన్ని చూస్తారు? దేవుడు హృదయము అంతరింద్రియములను పరీక్షిస్తా. నీ హృదయంలో ఉన్న దుఃఖము, భారము, భయము ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. హాగరు దేవునికి ఏం పేరు పెడుతుంది? చూచుచున్న దేవుడు. అరే, చూచుచున్న దేవుడు ఆయన నీ పరిస్థితిని చూస్తున్నాడు. నువ్వు ఇక్కడ అనాలోచితంగా రాలేదు, ఇది దేవుని ఏర్పాటు అయి ఉంది. ఇది దేవుడు పెద్దలకు ప్రేరణ ఇచ్చి ఇలాంటి కూడికబెట్టి నిన్ను ఇక్కడ నడిపించినాడంటే దేవునికి నీ పట్ల ఏదో ఒక గొప్ప ఉద్దేశం ఉన్నదని నువ్వు మర్చిపోకూడదు. గాడ్ వాంట్స్ టు బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సిట్టింగ్ హియర్. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న వారు స్త్రీలేమి పురుషులేమి, ఇక్కడ దేవుని పనిలో ఉన్నవారు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని ద్వారా దీవెనలు పొందబోతున్నారని ముందుగానే చెప్తున్నాను. నువ్వు కుటుంబ సమస్యలతో తల్లడిల్లిపోతున్నావేమో, నీకు పరిష్కారము ఉపవాస ప్రార్థనలో ఉందని చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను. అలాగే చాలామందికి ఉద్యోగాలు లేవని, పిల్లలు పైకి రాలేదని ఒక చింత. తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా పిల్లలు పైకి రావాలి. ఏముందండి తల్లిదండ్రుల గుండెలు అంటే మా పిల్లలు బాగుండాలండి. మీరు ఎవరి కొరకండి కష్టపడుతున్నారంటే మా బిడ్డల భవిష్యత్ కొరకండి. చూడండి, ప్రతి తల్లి గుండెలో బిడ్డల గురించి ఉన్న భారం ఉంటుంది. యేసు ప్రభు కూడా ముందే అప్పుడు అన్నాడు కదా, సిలువను మోస్తూ కూడా ఉన్నాడు, యెరూషలేము కుమార్తెలారా మీరు నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి, ఏడవండి, యు వీప్. మరి చూడండి, అంటే అలాంటి భారంతో ఉండేవారికి కూడా ఉపవాస ప్రార్థన రహస్యము తెలుసుకుంటే నీ సమస్యలకు పరిష్కారం ఉంటుంది. నీ మధ్యలో నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు అబద్ధం ఆడాడు. దేవుడు నీ బిడ్డలు దీవిస్తాడంటే తప్పకుండా దేవుడు దీవిస్తాడు. అలాగే భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండదు. సాతానుడు ఎప్పుడు నీ కుటుంబాన్ని పడగొట్టడానికి, నిన్ను విడగొట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. ఉపవాస ప్రార్థన అంటే గొప్ప ఆయుధం అది. పౌలు భక్తుడు అంటాడు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలంత శక్తి కలవి. అంటే నీ కుటుంబం ఒకవేళ విచ్ఛిన్నమయ్యే పరిస్థితిలో ఉంటే సెకండ్ టు ఫాస్టింగ్ ప్రేయర్, కోర్టులో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగకుండా నువ్వు దేవుని సన్నిధి వేదికి, దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చి నీ పాపాలన్నీ ఒప్పుకొని ఉపవసించి ప్రార్థించినప్పుడు చేయనుద్దేశించిన కీడు, సాతానుడు పన్నిన పన్నగాలన్నీ కూడా నిష్ఫలమైపోతుంది. దేవునికి స్తోత్రం. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన ఏదైతే తంత్ర, సాతానుడు ఎప్పుడు కూడా దొంగ, నీ సంతోషాన్ని దొంగతనం చేస్తాడు, నీ ఆరోగ్యాన్ని దొంగిలిస్తాడు, నీకున్న సమాధానాన్ని దొంగిలిస్తాడు. ప్రభు ముందే అన్నాడు కదా యోహాను సువార్త 10:10లో, వాడు దొంగ, నాశనము చేయడానికి, హత్య చేయడానికి ఈ లోకానికి వచ్చినాడు. యేసు ప్రభు జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాడు. నువ్వు యేసు ప్రభు బిడ్డవని మర్చిపోకు. యేసు ప్రభు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి కుటుంబంలో సమస్యలు, కలహాలు, కయ్యాలు ఇవన్నీ ఎదురైనప్పుడు, తలెత్తినప్పుడు వెంటనే నీవు ఒక దైవభక్తి గల స్త్రీగా, దేవుని అందు విశ్వాసం ఉంచి ఒక స్త్రీగా నువ్వు ఉపసించి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. వెంటనే సమాధానం దేవుడిస్తాడు. సాతాను యొక్క తంత్రములన్నీ కూడా నిష్ఫలం చేస్తాడు, నీకు విజయం ఇస్తాడు. క్రీస్తునందున్న మనకు ఎల్లప్పుడూ విజయం ఉన్నది. ప్రభు అంటాడు కదా యోహాను సువార్త 16:33లో, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, శ్రమ లేని వారు ఎవరున్నారండి? మిమ్మల్ని ఇప్పుడు ఇంతమందిని అడిగితే మీకు శ్రమ లేదు, అంతా సుఖమే అనేవాళ్ళు చాలా తక్కువ. అంతా సుఖం ఉంటే కూడా అది దేవుని చిత్తం కాదని, శ్రమ లేనివాడు దుర్బీజుడని వాక్యంలో ఉంది. నీకు శ్రమ ఉండడం చాలా మంచిది, ఎందుకంటే దేవుని కట్టడలను నేర్చుకున్నటకు శ్రమ నొందుట నాకు మేలైంది, నాకు మేలైంది. ఈ నొప్పి, ఈ బాధ, ఈ దుఃఖము, ఆయాసము దేవుని మార్గం నేర్చుకోవడానికి అది మేలైందని కీర్తనకారుడు అంటున్నాడు. కాబట్టి శ్రమలు నువ్వు దేవుని వెతుకుతావు, శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేస్తావు, శ్రమ కలిగినప్పుడు దేవుని యొక్క శక్తిని చూస్తావు, దేవుని ఆదరణ నువ్వు పొందుతావు. కాబట్టి ఈ శ్రమలో నీవు ప్రార్థన చేయడం కూడా నేర్చుకోవాలి. శ్రమలో దేవుడు నీకు తోడై ఉండి నిన్ను విడిపిస్తాడు. మరి చాలామంది సమస్యలతో కృంగిపోవడం కాదు కానీ నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఉపవసించి దేవుని కనిపెట్టి ఆయన శక్తిని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. బిడ్డల వివాహం కొరకు తల్లులు ప్రార్థిస్తారు. ట్రై ప్రేయర్, ఐ సే యు ట్రై ఫాస్టింగ్ ప్రేయర్. బిడ్డ వివాహం కాలే, వివాహ చెప్పులు అరిగిపోయేదాకా మ్యాట్రిమోనియల్ బ్యూరోలన్నీ తిరిగి 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 ఆఖరికి సొంత జ్ఞానంతో ఎవరికో అంటగట్టి వాడు భయంకరమైన త్రాగుబోతూ తిరుగుబోతూ మళ్ళీ ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి నీ జీవితం అంతా ఇలాగూ సాగదీయకుండా దేవుని వెదకు. సచ్ గాడ్, ట్రై ప్రేయర్. నువ్వు ప్రార్థించి ప్రార్థించి దేవుడు తప్పకుండా నీకు ఒక మార్గము సృష్టిస్తాడు. అలాగూ బిడ్డల కొరకు ప్రార్థించినప్పుడు, వారి భవిష్యత్తుల కొరకు ప్రార్థించినప్పుడు, ఉద్యోగం కొరకు ప్రార్థించినప్పుడు,
వివాహం కొరకు ప్రార్థించినప్పుడు వారికి సంతానం కలగాలని ప్రార్థించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు ప్రార్థించాలి ఉపవాసించి ప్రార్థించాలి ఉపవాసం అన్నప్పుడు కొందరంటారు మా వల్ల కాదండి మా శరీరాలు చాలా రుగ్మతలతో ఉందని అట్టి వారికి కూడా మరి ఒక దేవుని సేవకురాలుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను శరీర రుగ్మతలు మరి ఉంటే మీరు వైద్యుల సహాయం తీసుకొని ఏ విధంగా నువ్వు ఉపవాసం ఉండాలి అది ఏ విధంగా నీ శరీరానికి అనుకూలంగా ఉంటుంది అలా యు కెన్ ట్రై ఆల్వేస్ మరి ఉపవాసం ఎప్పుడు కూడా నీ శరీరంలో ఉన్న రుగ్మతలను దూరం చేస్తుందని మరి వైద్యులు అంటున్నారు శాస్త్రం కూడా అంటుంది మరి ఉపవాసం ఉండే వారికి శరీరంలో ఉన్న కొన్ని రోగాలు దూరం అయిపోతుందని మూడు పూటల ఆహారం తినకుండా ఉపవాసం ఉండడం నీకు వీలు కాకుంటే కనీసం ఒక పూట మానే నువ్వు ప్రార్థన చేయొచ్చు నేను అంటాను మా సంఘములో అదే నేర్పిస్తున్నాను ఒక రెండు పూటలు మరి వీలు కాకుంటే ఒక పూట లేకుంటే మరి మరి నేను ఆహారం లేకుండా ఉండలేనంటే నువ్వు ఒక ప్లేట్ తినేది సగం ప్లేట్ తినకుండా హాఫ్ యూ జస్ట్ సాక్రిఫైస్ అండ్ సేస్ ఇంత కొందరు తింటూనే ఉంటారు అబ్బాబ్బా కొందరు స్త్రీలు తినేదానికి పరిమితులే లేవు ఎందుకంటే ఇంట్లో వండిన తర్వాత ఏది కూడా వేస్ట్ చేయొద్దని చెప్పి దేక్షలు ఊడ్చుకొని ఊడ్చుకొని తినేసి చెత్తకుంపుటలాగా ఒళ్ళు తయారు చేసుకుంటారు అలాగ కాదు నువ్వు ఒక నిగ్రహ శక్తి ఉండాలి అంటే నిగ్రహ శక్తి ఆత్మ నియమం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ ఫలమైన ప్రేమ నుండి ఉద్భవించిన నవరుచులు ఉన్నాయి దాంట్లో ఆశ నిగ్రహం ఆశ నిగ్రహం తినాలని ఆశ ఉంది కానీ నువ్వు కొద్దిగా నీ శరీరాన్ని కంట్రోల్లో పెడుతున్నావు ఆ యొక్క శరీరం మీదున్న లేక తిండి మీదున్న ఆశను దేవుని తట్టు నువ్వు మలచడమే ఉపవాస ప్రార్థన అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫుడ్ యూఆర్ డైరెక్టింగ్ యువర్ ఐస్ టువర్డ్స్ ద లార్డ్ ఫర్ హెల్ప్ అదే అన్నమాట అంటే ఈ లోకరీతిగా ఉన్న ఆ సుఖము కంటే దేవుని యొద్ద నుండి నీకు శక్తి కావాలని ఆశించడం మరి ఉపవాస ప్రార్థన యొక్క రహస్యం ఉంది కడుపు నిండితే దేవుడు ఎవడని అడిగే అవకాశం ఉందట కడుపు నిండా నిన్నామనుకో కొందరైతే ఈ గొంతు కింద నిండిపోయేదాకా తింటారు బేవరింపులే బేవరింపులే ఎంత అసహ్యంగా ఉంటుంది కదా ఒక కంట్రోల్ అనేది ఉండాలి సగం కడుపు తిను మూడు పూటలు నిండుగా తిని సంతోషించే సంతోషం నీకు లేకుంటే కుటుంబంలో ఇంకా రక్షణ పొందిన వారు చాలామంది ఉన్నారు పిల్లలు వారి సొంత మార్గాల్లో తిరుగుతున్నారు ఈ లోకరీతిగా జ్ఞానం ఎక్కువైపోయి దేవుని భయం లేకుండా పిల్లలుంటే మూడు పూటలు తిని సకులముఖలం కూర్చోవడం లేకుంటే చుట్టుకొని పండుకొని హాయిగా నిద్రపోవడానికి ఎలా సాధ్యమవుతుంది నీకు మండాలి నీకు ఉండే మండాలి ఇదిగో నేను నా ఇంటి వారము దేవుని సేవించాలి నేను నా ఇంటి వారం అందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంతవరకు నేను కనిపెడతాను అంతవరకు నా ప్రార్థన ఉంటుంది అంతవరకు నేను మాటి మాటికి ఉపవాసంలోకి వెళ్తానని ఒక పట్టుదల అంటూ ఉండాలి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి ఎడతెగక ప్రార్థన చేయాలి హల్లెలూయా ఉపవాసము చేయడం చాలా మరి యోగ్యమైందని దీవెనకరమైందని మనం తెలుసుకో చాలామందికి అప్పుల బాధలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది సుఖాసక్తి గల స్త్రీలారా యెహోవా మాట వినుడి సుఖాన్ని ప్రేమిస్తున్నారు వారు దేవుని సన్నిధిని ప్రేమించడం లేదు నువ్వు ఉపసించినప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని అర్థం దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావని అర్థం ఉపవాసము అంటే దేవునితో వసించుట అది అసలు ఉపవాసం యొక్క అర్థం యు ఆర్ స్పెండింగ్ టైం విత్ గాడ్ కొందరు ఉపవాసం అంటారు కానీ ఊరంతా తిరుగుతూ ఉంటారు షాపింగ్లు చేస్తారు షికార్లు చేస్తారు చాలా అలసిపోయి ప్రార్థన చేయకుండా పడుకుంటారు దానివల్ల ఏం ప్రయోజనం ఉన్నది ఉపవాసం అంటే నువ్వు దేవుని దగ్గర ఉండి ప్రార్థన వాక్యము మరి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు కనిపెడుతూ నువ్వు అలా మరి సమయాన్ని ప్రభుతో గడపాలి ప్రభు ఒక మాట అంటాడు కదా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి అయ్యో తిండి లేకుంటే మేము చచ్చిపోతామని అనుకోకండి ఇంతవరకు కూడా నేనైతే వినలేదు ఉపవాస ప్రార్థన చేసి చచ్చిపోయిన వారిని ఇంతవరకు చూడలేదు నేను ఎందుకంటే దేవుని కొరకు కనిపెట్టు వారు నూతన బలాన్ని పొందుతారు వారు పక్షిరాజుల వల్లే రెక్కలు చాపి పైకి ఊరుతారు అలయక పరిగెత్తారు సొమ్మ సిల్లక నడిచిపోతారనే ఉంది కానీ ఉపవసించి నీరసించిపోయే వారిని మరి చనిపోయిన వారిని నేను చూడలేదు ఉపవాసం ఉండి రాష్ట్ర సాధనకై ఉపవాసం ఉండి మరి గొప్ప నాయకుడు చనిపోయినట్టు నేను చరిత్రలు చదివినాను కానీ దేవుని సన్నిధిలో ఉపవసించి ఎవరు చావలేదండి ఎందుకంటే ఇది పరలోకము నుండి దిగి వచ్చిన
జీవాహారమై ఉన్నది. దీన్ని భుజించువాడు శరీరంలో బలం పొందుకుంటాడు, ఆత్మలో కూడా బలము పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. బట్ యూజ్ యువర్ విజ్డమ్. నీకు తెలియదు ఎలా ఉపవాసం ఉండాలి, నీ శరీరాన్ని ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలి, మరి నేను తినకుండా ఉంటే నా శరీరానికి ఏదైనా కీడుందా, ఇలాంటి భయాలు ఉంటే యు ప్రే ఇట్ అవుట్. ఎవడైనా జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుణ్ణి అడగాలి. దేవుడు ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా జ్ఞానాన్ని ఇస్తాడు. అది సంతానాలేమి కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, వివాహ సమస్యలు కానీ, రక్షణ కార్యాలు కానీ, మరి నీ శరీరంలోని ఆరోగ్యం కానీ, రుణ బాధలు కానీ, అసమాధానం కానీ, వ్యాపార నష్టం కానీ, మరి ఎటువంటిమైన సమస్య కూడా పరిష్కారం ఉపవాస ప్రార్థన అని నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం. నా జీవితంలో మరి అనేక సార్లు ఉపవాసం ఉండి ప్రార్థించి సాధించుకోవడానికి దేవుడు కృపనిచ్చినాడు, నన్ను చక్కగా నడిపించినాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించు. అడుగు అడుగున దేవుడు నా జీవితంలో, కుటుంబ జీవితమేమి, ఆ ఉద్యోగ జీవితమేమి, స్టేట్ బ్యాంక్లో 20 సంవత్సరాలు పనిచేసినాను, మరి సేవా జీవితమేమి, అడుగు అడుగున కూడా దేవుని నడిపింపు ద్వారా చేయడానికి, ప్రార్థన ద్వారా అది సాధ్యమైందని నేను చెప్పగలను. ఈరోజు మరి 12వ వచనంలో యోవేలు గ్రంథం 2:12, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచు దుఃఖించు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. మీరు కన్నీళ్లు గార్చాలండి, మీరు దుఃఖించాలి, మీ నవ్వు దుఃఖమునకు మార్చుకోవాలి. అంటే నీకు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగాలి. ఒకవేళ నువ్వు పాపం చేస్తుంటే నీకు నెమ్మది ఎలా ఉంటుంది, నీ కుటుంబంలో అక్రమం ఉంటే నీకు సమాధానం ఎక్కడుంటుంది, దేవుని చిత్త ప్రకారం నువ్వు నీ కుటుంబం నడవకుంటే నీకు సంతోషం ఎలా ఉంటుంది. తప్పకుండా నువ్వు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఒక ఆహ్వానం ఉంది, దేవుని యొద్దకు తిరగాలి. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు రావాలని పిలుపు. ఇదే పిలుపు మీరు హోసే గ్రంథంలో మీరు ఇదే మరి పిలుపును చూస్తారు. హోసే గ్రంథం 6వ అధ్యాయం 3 వచనాలు చూస్తే, దేవుని యొద్దకు మరలుదము రండి, మనం యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చేల్చివేశాను, ఆయనే మనలను స్వస్థపరచు, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను, 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును, మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచు, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటూ ఆయన అనుసరించుదాము రండి, ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన యొద్దకు మరలండి, ఆయన మీ యొద్దకు మరలుతాడు. ఒకవేళ ఆయన మిమ్మల్ని కొట్టినాడా, ఆయన మిమ్మల్ని చీల్చివేసినాడా, మీరు ఆయన శిక్షను అనుభవించినారా, తిరిగి ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, తిరిగి ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు, తిరిగి మిమ్మల్ని బ్రతికిస్తాడు, మిమ్మల్ని స్థిరపరుస్తాడు, మీకు జ్ఞానమిస్తాడు, ఆయన అనుసరించే రీతిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఉదయము తప్పక వచ్చు రీతిన మీ జీవితాల్లో ఆయన తిరిగి ఉదయిస్తాడు, మీకు తొలకరి వర్షము కడవరి వర్షము ఇవన్నీ అనుగ్రహింపబడుతుందని వారి వాక్యంలో చూస్తున్నాం. పాత నిబంధనలో భక్తులు ఉపవసించినారు, క్రొత్త నిబంధనలో మరి ఉపవాసం చేసిన వారు ఉన్నారు. కొందరు అంటారు పాత నిబంధనలో ఉండింది ఉపవాసం, క్రొత్త నిబంధనలో లేదని. ఆ సగటు జ్ఞానం ఉండేవారు ఊరికి ఏదో ఒకటి పలుకుతూ ఉంటారు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువే స్వయంగా 40 రోజులు ఉపవాసం ఉన్నట్టు మరి మనము చూస్తున్నాం. పాత నిబంధనలో మోషే నాయకుడు, ఇస్రాయేల్ ప్రజలను అరణ్య మార్గంలో నడిపించిన నాయకుడైన మోషే 2 పర్యాయంలో 40 రోజుల చొప్పున ఆయన 10 ఆజ్ఞల పలకల నిమిత్తం కొండ శిఖరంపైకి వెళ్ళి ఉపవసించి ప్రార్థించినట్టు మనం చూస్తున్నాం. ఇంకా చాలామంది భక్తుల జాబితా ఉంది, క్రొత్త నిబంధనలు కూడా ఉంది, వారు ఉపవసించి ప్రార్థించినట్టు. కనుక ఉపవాసం అనేది ఒకటి ఆయుధమని, అంటే అదొక యుద్ధోపకరణమని, సాతాన్ను శక్తులను పడగొట్టడానికి ఇది గొప్ప మరి ఆయుధమని మనము గమనించాలి. ఉపవాస ప్రార్థన చాటించాలి మీరు అని ఆదేశాలు నేను పరిశుద్ధ గ్రంథంలో చూసినాను. సంఘంలో కూడా ఉపవాస ప్రార్థన దినాన్ని ప్రతిష్ఠించి వారు చాటించాలి. ఎందుకంటే ఆ దినము అందరూ తమను తాము తగ్గించుకొని
ఆహారం మాని దేవుని సన్నిధిని వెతకాలి. ఒకవేళ మనం చూస్తున్న ఈ సంఘాలన్నిటిలో ఉపవాస దినాలు మాటి మాటికి చాటిస్తే ఏ గొడవలు ఉండవు, సంఘాల్లో ఏ ఒక కలహాలు ఉండవు, ప్రేమకు నిలయాలుగా శాంతికి నిలయాలుగా సంఘాలు మారిపోతాయని నాకు అనిపిస్తుంది. మీరు నమ్మితే ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్దాం. హల్లెలూయా. దేవుని రాజ్యము వారి మధ్యలో లేదు, ఎందుకంటే వారు దేవుని వెతకడం లేదు, పదవులు వెతుకుతున్నారు, అధికార దాహం ఉన్నది. చూడండి, వారికి గొప్పతనం వెతుకుతున్నారు కానీ దేవుని శక్తిని వెతకడం లేదు. అలాగ ఒకవేళ సంఘాలు ఈ విధంగా ఉపవాస దినాన్ని చాటించి కూడికలు ఏర్పాటు చేసి మాలాంటి సేవకులను పిలిచి వాక్య ఉపదేశం కొరకు మరి వాడుకుంటే ఎంత బాగుంటుంది. ప్రజలందరూ కూడా గర్వము, అహంకారము, పగ, ఈర్ష, కోపము, కుళ్ళు, కపటము ఇవన్నీ కూడా మాని మరి యేసు రక్తం చేత మరి కడగబడిన హృదయాలన్నీ ఏకమై పవిత్ర హృదయంతో నిష్కపటమైన మనస్సాక్షితో దేవుని వెతికితే ఎంత శక్తి ఉద్భవిస్తుంది. నాకు అనిపిస్తుంది ఎంతమంది అన్యులు ప్రభువు తట్టు తిరగలరు. అన్యజనులకు కూడా దేవుడై ఉన్నాడు, మనల్ని కూడా అన్యజనులకు వెలుగుగా నియమించినాడు. కానీ ఎంతమంది అన్యజనులు మనల్ని చూసి మారుతున్నారు, అన్యజనుల మధ్యలో దేవుని నామము దూషింపబడుతుంది. కనుక ఏ మహిమ దేవునికి రావడం లేదు, ఎందుకంటే ప్రజలు ప్రార్థన చేయడం లేదు. మూడు పూటలు కడుపు నిండా తిని మరి వారు నానా విధాల రోగాలు తెచ్చుకుంటున్నారు. ఇన్ని రోగాలు సోకడానికి కారణమేంటి? వై సో మచ్ డిజీజెస్? ఎందుకంటే దేవుని నియమాల్లో ఆహారం తీసుకోవడం లేదు. వారు ఇష్టం వచ్చినట్లు కనబడేది నెల్ల తినడమే. చూడండి, చైనాలో ఒక కప్ప ఉందంట, ఆ కప్ప తినడమే పనడు. ఆ కప్ప పురుగులు కనబడిన పురుగులన్నీ నోటి ద్వారా వేసుకుంటారు. వేసేసి ఆ కప్ప ఇలాగ ఉబ్బిపోయి పట్ అని పగిలిపోతారు, పొట్ట అయిపోయింది. అంటే అది చావడానికే తింటుంది అన్నమాట, అది చావడానికే తింటుంది. అలా కొందరు చావడానికే తింటున్నారు, వాళ్ళకి తెలిసి శరీరానికి మంచిది కాదని అయినా కానీ వేసుకుంటున్నారు. లోపల తినడం దేవుని వెతకడం మర్చిపోతున్నారు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, నేను ఒకవేళ కడుపు నిండిన వాడై దేవుడు ఎవడని అంటానేమో, దేవుడు ఎవడనంట తగినంత ఆహారం నాకు దయచే. ఆ మాట ఒకసారి చూపెడతాను. సామెతల గ్రంథం 30లో ఈ మాట ఉంది, 30వ అధ్యాయం 8వ వచనం సామెతలు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఇప్పుడు ఈ గతే పట్టింది చాలామంది, గుడికి రమ్మంటే రారు. ఏంటంట గుడిలో అసలు దేవుడెవరు? ఒక యవనస్తుడు అంటున్నాడు, అసలు దేవుడెవడు? బాగా తిండి తిని దేవుడిచ్చినవన్నీ అనుభవించి అంటున్నాడు, దేవుడెవడు? నేనే దేవుణ్ణి అంటున్నాడు. బోహ్, ఇంత భయంకరం. స్త్రీలందరం మనం ఎంత కన్నీళ్లు గార్చి మన బిడ్డల కొరకు ప్రార్థించే దినాలు ఇవి, ఉపవసించాలి, నెమ్మదిగా ఉండే రోజులు కావు. ఏ కీడు ఎప్పుడు వచ్చి నీ కొంపను ముంచేస్తుందో నీకు తెలియదు. నీ పిల్లలకు హఠాన్ మరణమా, నీ భర్తకు హఠాన్ ఆ నాశనమా, నీ కుటుంబము పతనమా, మనకు తెలియదు. చేయనుద్దేశించిన కీడు సాతానుడు చేయకూడనట్లు వాని పన్నగాలన్నీ నిష్ఫలం చేయడానికి ఉపవాసంలో ఒక దిగాలి. మూడు పూటలు ఇక తినకూడదు. ఈ వర్తమానం విన్న తర్వాత ఇంకా మూడు పూటలు తిని చక్కగా నిద్రపోకూడదు, ఎందుకంటే నీకు ఆత్మలో ఆ భారం ఉండాలి. అయ్యో నా కుటుంబం నశించిపోతుంది, అయ్యో మా పిల్లలు పాడైపోతున్నారు, దేవా సాతానుడు నన్ను నా కుటుంబాన్ని ముట్టకుండానట్లు వారి చుట్టూ నీ ఒక అగ్ని వలయాన్ని ఉంచు, కాపాడు, ప్రార్థన చేయి. తల్లుల ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. నేను ఇక్కడ నిలబడుతున్నానంటే కేవలం నా తల్లి ప్రార్థన. మా తల్లిని జ్ఞాపకం చేసుకుంటుంటే నాకు చాలా దుఃఖము మరి చాలా అభిమానం కలుగుతుంది. అంటే ఒకవేళ నా తల్లి ఒక సుఖాసక్తి గల స్త్రీని, మూడు పూటలు తినుకుంటూ హాయిగా పడుకొని ఆమె సుఖం ఆమె చూసుకొని ఉంటే ఈరోజు నేను ఎప్పుడో నాశనం అయిపోయి అసలు బ్రతికి కూడా ఉండలేని పరిస్థితి నాది. అంత మొండితనంగా నేను ప్రవర్తించినప్పుడు ఆమె ప్రార్థన నా జీవితాన్ని మలిచివేసింది అన్నమాట. చూడండి, ఆమె దేవుని దగ్గర పెట్టిన మొర, కార్చిన కన్నీళ్ల ప్రతిఫలం చూడండి. ఈరోజు దేవుడు నన్ను మారు మనసు మాత్రం కాదు, రక్షణ కార్యం మాత్రం కాదు, అనేకులకు ప్రయోజనకరంగా దేవుని వాక్యాన్ని వెదజల్లడానికి ఒక సాధనంగా నన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా గట్టి చెప్దామా? హల్లెలూయా. ఎప్పుడైనా ప్రార్థించినప్పుడు ఒక జ్ఞానం మనకు ఉండాలి, మనం అడిగేది చాలా కొంచెం, దేవుడిచ్చేది చాలా ఎక్కువ. మీరు చెప్పగలుగుతారు నువ్వు ఎంత అడిగినావో అంతే ఇచ్చినాడని చెప్పలేరు ఎవ్వరు, ఎందుకంటే
మనం అడగడానికి మనం ఎవరండి మనం మనం ఎంతటి వారం మన తెలివి ఎంతటి అనంత జ్ఞాని అయిన దేవుడు నువ్వు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దేవుడు చేయగలడు దేవుని స్తోత్రం హల్లెలూయా నా బిడ్డ రక్షింపబడాలి దేవుని మార్గంలో ఉండాలనే కోరింది కానీ ఆమె హృదయంలో ఉన్న అభిలాషం దేవుడు ఎంతగా ఆశీర్వదించి ఇప్పుడు గొప్ప సంఘానికి ఒక కాపరిగా దేవుడు నన్ను చేసినాడు నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను ఎందుకంటే ప్రార్థన యొక్క ఫలం అలాంటిది నేను ఇప్పుడు నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను శారీరకమైన బిడ్డలేమి ఆత్మీయ బిడ్డల కొరకు కూడా నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు తెలుసు ప్రార్థన ద్వారా అసాధ్యం అంటూ ఏదీ లేదు సర్వశక్తిగల దేవుని సన్నిధిలో పెట్టే ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేద ఆయన ప్రార్థన ఆలకించడం మాత్రం కాదు దానికి జవాబు కూడా అనుగ్రహిస్తాడు మొదటి వచనం 12వ వచనంలో మీరు ఉపవాసం ఉండాలి కన్నీరు గార్చాలి మీరు దుఃఖించాలి మనపూర్వకంగా దేవుని తట్టు తిరగాలి 13వ వచనంలో మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును శాంత మూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడుచు మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి వస్త్రములు చింపుకొని పాత నిబంధనలో పాత కాలంలో వారు ఆ దేవుని శిక్షకు భయపడి దేవుని ఉగ్రత దినానికి వారు వెరచి మరి పశ్చాత్తాపమైన హృదయంతో వస్త్రాలు చింపుకొని బూడిదలో కూర్చొని వారు ప్రలాపించి దేవుని కనికరం కొరకు వేడుకునే ఇక్కడ యోవేలు ప్రవక్త అంటున్నాడు వస్త్రాలు పైన పైన వస్త్రాలు చింపుకుంటే కాదు అంతరంగంలో నీకు మార్పు రావాలి నీ హృదయమే చింపుకోవాలి నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలని వాక్యంలో ఉంది